హాయ్ టు వన్ వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ రంగబాబు పున్నపు ఈరోజు వీడియోలో నాలుగో తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో ఉన్నటువంటి ఐదవ పాఠమైనటువంటి సత్యమహిమ అనే పాఠంలో ఉన్నటువంటి పత్రాలు ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి సాధన పత్రాల గురించి ఈరోజు వీడియోలో మనం చర్చించుకుందాం మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల వర్క్షీట్స్ ఏవైతున్నాయో వాటి కోసము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ ఒకాబులరీ గ్రామరు టెక్స్ట్ ఫైల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కంటెంట్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మనం ఆలస్యం చేయకుండా సాధనాపత్రం ఒకటిలోకి వెళ్ళిపోతే చదవటం వ్యక్తపరచటం పాఠం ఆధారంగా సరళ పదాలు రాయమని చెప్పేసి అంటున్నారు ఒక పేదవాడు నింపుకొనుచు అనుచు అకలంక ఒకడుండు నాడు నా చెరితుండు వాడు చేజారి సరిపడి పాఠం ఆధారంగా గుణింత పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు పేదవాడు వాడు జీవించు నాడు చేజారి నీటిలోన పోయే ఇంకేమి మాకేమి చూచి కనుగొందు చేతుల పోయి పాఠం ఆధారంగా దిత్వాక్షర పదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు పల్లెటూరి కట్టెలతో పొట్ట చెట్టు గొడ్డలి పడ్డది అయ్యయ్యో కుయ్యో పాఠం ఆధారంగా సంయుక్తాక్షర పదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు అవి ఒకసారి చూస్తే అదర్బు సత్య వ్రతంబు నిత్యంబు తెస్తాడు పోస్తాడు మిరమెట్లు ఇది మీది దీర్తు ఆర్తి సాధనపత్రం రెండు కింది గేయ కథ పాదాలను సరైన క్రమంలో రాయండి అని చెప్పేసి అంటున్నారు పైన ఇచ్చిన వాటిని సరైన క్రమంలో రాస్తే కట్టెలతో వాడు పొట్ట నింపుకొనిచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు గేయ కథలో పిల్లల ఆకలి ఎలా తీర్చగలను అనే భావానిచ్చే భాగాన్ని రాయండి ఉత్త చేతుల బోయి తత్తరం బెట్టుదీర్తూ పిల్లల కడపగ్గి పగ్గి చల్లారి తగ్గి కింది భావానికి సరైనటువంటి గేయ కథ పాదాన్ని రాయండి అని చెప్పేసి దైవమా నా గొడ్డలి చేజారిపోయింది ఇప్పుడు నా గతేమిటి దానికి సరైనటువంటి గేయ కథ పాదం వచ్చేసరికి అయ్యయ్యో దైవమా అయ్యో కుయ్యో ముర్రో నా గొడ్డలి పోయే నా గతి ఇంకేమి సాధనపత్రం మూడు కింది బావానిచ్చే గేయ కథ పాదాలని గుర్తించి రాయండి అని చెప్పేసి అంటున్నారు ఒక పల్లెటూరులో అకలంక చరితుండు అద్వరమాలిన బాధ వాడొకడుండు కట్టెలతో వాడు పొట్ట నింపుకొనిచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు ఒకనాడు వాడడివి ఒక చెట్టు కొట్టు చో గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన కింద గలల్లోని అక్షరాలు ఏవైతున్నాయో వాటిని చదివి పదాలు రాద్దామని చెప్పేసి అంటున్నారు ఒకటి ఆల్రెడీ ఇచ్చారు కరుణ పిల్లలు అరుణ కన్న పిల్ల కన్నీరు గొడ్డలి దీనత గేమ్ చదివి డూ మరియు చూ అక్షరాలు చివర గలటువంటి పదాలు ఏవైతేన్నాయో అవి రాయండి అంటున్నారు డూ అక్షరాలు చరితుండు భేదవాడకుడు వాడు బ్రతికిస్తాడు చూ చివర గల పదాలు జీవించు గొలుపుచూ నాదే కిమ్మంచు కిమ్మంచు పత్రం నాలుగు కింద అక్షరాల కలిపి పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు వెన్న నెక్స్ట్ నాన్న కన్న పెన్న అన్న చిన్న దున్న సో ఈ విధంగా వాటిని మనం కలిపి రాయొచ్చు పాఠం ఆధారంగా కింది వాక్యాలు తప్పు లేదా ఉప్పో గుర్తించండి అని చెప్పేసి పల్లెటూరులో భేదవాడు కట్టెలు కొట్టుకొని జీవనం సాగిస్తున్నాడు ఇది మనకి కరెక్ట్ నెక్స్ట్ నా కోసం పిల్లలు ఎదురు చూడరు ఇది మనకి తప్పు గొడ్డలి చేజారి నీటిలో పడింది ఇది కరెక్ట్ బంగారు గొడ్డలి నీటిలో పడింది తప్పు జలదేవత బహుమతిగా వెండు సారీ వెండి బంగారు గొడ్డలి ఇచ్చింది కరెక్ట్ పాఠం ఆధారంగా గే కదని సరైన క్రమంలో పెట్టండి సరైన క్రమంలో పెడితే వెంటనే ఆ దేవి వెండి గడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల తిప్పే మిరమెట్లు గొలుపుచు మెరిసడి గొడ్డలి తలకించి ఇతడనే తల చేతులాడించి సాధనపత్రం ఐదు పదజాలం గేమ్లో ప్రాసపదాలు ఉన్నాయో వాటిని రాయండి అని చెప్పేసి అంటున్నారు పదాలు వచ్చేసరికి ఒకటి ఒకటి ఉదాహరణ ఇచ్చారు మనకి వస్తాడు తెస్తాడు కట్టెలతో పొట్ట నెక్స్ట్ సత్య నిత్య గొడ్డలి పడ్డది పోస్తాడు బ్రతికిస్తాడు ఉత్త తత్తరం కథలో నాన్న డబ్బులు తెస్తాడు అమ్మ వంట చేసి పెడుతుంది అన్నారు కదా వంట చేయడానికి ఏమేమి కావాలో రాయండి అని చెప్పేసి అంటున్నారు వంట చేయడానికి కావాల్సినవి పొయ్యి యావత్తు పడలేదు అక్కడ గ్యాస్ గిన్నెలు లైటర్ అగ్గిపెట్టె నీరు కూరలు బియ్యం నూనె కంచాలు తిరగమూత గెరటెలు కత్తిపీట పల్లెలు పప్పులు ఉప్పు కారం ఇవన్నీ కూడా మనకి వంట చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి కష్ట సుఖాలు కష్టం సుఖం అని రెండు కలిపి జంటగా కష్ట సుఖాలనే పదం వచ్చింది దాని జంట పదం అంటారు ఇలాంటి జంట పదాలని పాటలో ఉన్నవి మరికొన్ని కనుక్కొని రాయండి అని చెప్పేసి అంటున్నారు కూరగాయలు తల్లిదండ్రులు అక్క చెల్లి అన్నదమ్ములు తల్లి పిల్లలు కావడి కుండలు ఎత్తుపల్లాలు ఇచ్చినటువంటి ఆధారాలతో పదాలు పూరించండి అంటున్నారు రైతులు పండించేది పంటలు పెళ్ళికి వేసేది పందిళ్ళు పర్వదినానికి మరో పేరు పండుగ సాధన పత్రం వారు కింది పదాలకి వచనం మార్చి రాయండి అని చెప్పేసి బహువచనాలని ఏకవచనాలుగా మార్చండి అన్నారు చెట్లు చెట్టు గొడ్డలు గొడ్డలి దేవతలు దేవత దేవుడు బహుమతులు బహుమతి చేతులు చేయి పాఠంలో పేదవాడు జీవనం కోసమే కట్టెలు కొట్టేవాడు కదా మీ స్నేహితులు తల్లిదండ్రులు జీవనం కోసం ఏవే పనులు చేస్తారో రాయండి ఇది విద్యార్థి తనకు తానుగా చేయాల్సినటువంటి విద్యార్థి కుత్యం అనమాట నెక్స్ట్ కింది పదాలను ఉపయోగించి ఖాళీలను పూరించండి కాకి రంగు నలుపు పండు మిరప ఎరుపు పంట పొలాలు ఆకుపచ్చ రంగు తెలుపు మామిడి పండు పసుపు సాధన పత్రం ఏడు ఇక్కడ పాఠంలో ఉన్నటువంటి ఈ ఒత్తు పదాలు ఏవైతే వాటిని రాయండి అని చెప్పేసి అంటున్నారు నిత్యంబు సత్యవ్రతం గొడ్డలి పడ్డది చీల్చి అయ్యయ్యో ధర్మానికి నాన్న వస్తాడు సత్యానికి నిచ్చి కింద గీత గీసిన పదానికి అర్థాన్ని రాసి వాక్యంలో రాయండి అని చెప్పేసి అంటున్నారు కల్మషం కల్ కల్మషం అంటే కల్లా కపటము కుళ్ళు కుట్ర మోసము అనమాట దానికి ఉదాహరణ రాము కల్లా కపటం తెలియనివాడు అతడు కట్టెలు అమ్ముకొని జీవించేవాడు జీవించేవాడు అంటే బ్రతికేవాడు అని అర్థం దానికి ఉదాహరణ సుబ్బయ్య కుండలు అమ్మి బ్రతికేవాడు దేవత అతనికి బహుమతిగా మూడు గొడ్డలు ఇచ్చింది బహుమతి బహుమతికి అర్థం కానుక మా నాన్నగారు నా పుట్టినరోజున నాకు మంచి కానుక ఇచ్చారు కింది పదాలకి వ్యతిరేక పదాలు రాయండి అంటున్నారు సత్యము అసత్యము వస్తాడు తెస్తాడు కాదు అవును ధర్మము అధర్మము జీవించు మరణించు ఆశ నిరాశ సాధన పత్రం ఎనిమిది స్వీయ రచన క్రింద ప్రశ్నకి జవాబులు రాయండి పేదవాడు ఎలాంటి వాడో నాలుగు వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు పేదవాడు ఎలాంటి అంటే కల్లా కపటం లేనివాడు కట్టెలు కొట్టుకుని అమ్ముకునేవాడు సత్యాన్ని చక్కగా పఠిస్తూ జీవించేవాడు అత్యాశ లేనివాడు తనది కాని వస్తువుని ఆశించడు వనదేవత పేదవానితో ఏమని పలికింది నాయన నీ సత్యమైన ధర్మమైన బుద్ధికి ఆశ ఆలోచన నాకు మెచ్చి వచ్చినని తను పలికింది పేదవానికి వనదేవత బహుమతిగా ఏమి ఇచ్చింది తన ఇనప గొడ్డలతో పాటు బంగారు వెండి గొడ్డల్ని వనదేవత బహుమతిగా ఇచ్చింది గేయం ఆధారంగా సత్యమహిమ కథని సొంత మాటలో రాయింది ఒక పల్లెటూరులో కల్లా కప్పటం లేని ఒక బేదవాడి ఉండేవాడు అతను కట్టెలు కొట్టి అమ్ముకుని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు ఒకరోజు అతను అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుండి జారి నీటిలో పడింది అయ్యో దేవుడా నా గొడ్డలి నీళ్ళలో పడింది నేను ఎట్లా బతకాలి నాన్న డబ్బులు తెస్తాడు అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు నేను ఒట్టి చేతులతో వెళ్తే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు అతని బాధ చూసిన నదీ దేవతకి మనసు కరిగింది సాయం చేయాలనుకుని ఆ నదిలో ప్రత్యక్షమైంది నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలు తీసింది ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది అతను కాదమ్మా ఇది నాది కాదు నా వంటి పేదవానికి బంగారు గొడ్డలు ఎందుకుంటుంది అని చెప్పాడు దేవత మళ్ళీ నదిలో నుంచి ఒక వెండి గొడ్డలు తీసింది ఈ గొడ్డలి నీదేనా కాదమ్మా ఇది కూడా నాది కాదు అని అతను బదులు చెప్పాడు దేవత ఇనుపగొడ్డలు గొడ్డలు తీసింది ఇదే అన అని అడిగింది ఇది ఏనమ్మా నాది అంటూ అతను చేతులు చాపాడు ఆ దేవత అతని యొక్క నిజాయితీని మెచ్చుకొని అతనికి ఇనుపగొడ్డల్ని ఇచ్చింది అంతేకాదు బంగారు గొడ్డల్ని వెండి గొడ్డలు కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది సాధనపత్రం తొమ్మిది కింది పదాల ఆధారంగా అడవి గురించి ఐదు వాక్యాలు రాయండి మనకిచ్చినటువంటి ఉదాహరణ అడవిలో చెట్లను పెంచడం వల్ల ప్రాణవాయువు విరివిగా లభిస్తుంది సో అక్కడ ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని అడవిలోని పెద్ద పెద్ద చెట్లు కలపగా ఉపయోగపడతాయి అడవి చెట్లను ఆధారంగా చేసుకుని ఎన్నో పక్షులు బతుకుతాయి అడవిలో చెట్లను పెంచడం వల్ల కాగిత పరిశ్రమ బాగా వృద్ధి చెందింది అడవిలో ఎన్నో చిత్ర విచిత్రమైన జంతువులు ఉంటాయి అడవులు పెంచడం వల్ల వర్షాలు సకాలంలో కురుస్తాయి కింది పదాల ఆధారంగా మీ స్నేహితుడు లేదా స్నేహితురాల గురించి కొన్ని వాక్యాలు రాయండి ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించుకొని ఆటపాటలలో నా స్నేహితుడు ఎప్పుడూ ముందుంటాడు నా స్నేహితుడు ఎన్నో కథలు రాశాడు నా స్నేహితుడు నాకు ఎన్నో మంచి విషయాలు చెప్తాడు నా స్నేహితునికి పెద్దలంటే చాలా గౌరవం నేను నా స్నేహితుడు కలిసి కలిసిమెలిసి ఉంటాము సాధనపత్రం పత్రం పది కింది పదాలని సరైన చోట ఉంచి పేరాను తిరిగి రాయండి అని చెప్పేసి అంటున్నారు వాటిలో మనకి పదాలు ఇక్కడ ప్రాకెట్లు ఇవ్వడం జరిగింది అయ్యో దేవుడ నా గొడ్డలి నెలల్లో పడింది ఫస్ట్ ఇది నెలల్లో నా జీవనం ఎట్లా అని బాధపడ్డాడు నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తారు నాన్న డబ్బులు తెస్తాడు అమ్మ వంట చేసి మాకు పెడుతుంది నేను ఉత్త చేతులతో వెళ్తే వారికి ఆకలి ఎలా తీరుతుంది వీటిని ఉపయోగించుకుని వాటిని మళ్ళీ మనం ఇలా రాస్తే అయ్యో దేవుడా నా గొడ్డలి నీళ్ళల్లో పడింది నా జీవనం ఎట్లా అని బాధపడ్డాడు నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తారు నాన్న డబ్బులు తెస్తాడు అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని ఎదురు చూస్తారు నేను ఉత్త చేతులతో వెళితే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని జలదేవతకి చెప్పి బాధపడుతూ మన సారా మొక్కుకున్నాడు క్రింది ప్రశ్నలకి ఊహించి జవాబులు రాయండి అంటున్నారు మొదటిది వచ్చేసరికి నదీ దేవత బంగారు గొడ్డలు ఇవ్వగానే కట్టెలు కొట్టేవాడు ఇది నాది అంటే ఏమి జరుగుండేది అతని అత్యాస గుర్తించి దేవత కోపించి ఉన్న గొడ్డలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయేది అత్యాస వల్ల అతను నష్టపోయేవాడు నెక్స్ట్ రెండవది వచ్చేసరికి నీవైతే మొదట ఏ గొడ్డలు తీసుకునేవాడివి నీవైతే మొదట ఏ గొడ్డలు తీసుకుంటావు ఎందుకు ఇది విద్యార్థి తన యొక్క సొంత మాటల్లో సృజనాత్మకత ఉపయోగించి రాయాల్సిన సమాధానము కాబట్టి ఇది విద్యార్థి కృత్యము పత్రం పదకొండు సృజనాత్మకత చెట్టు గొడ్డలి బొమ్మ గీయండి రంగులు వేయండి చెట్టు గురించి కొన్ని వాక్యాలు రాయండి సో ఆ బొమ్మలు గీయటము రంగులు వేయటము రెండు కొన్ని విద్యార్థి యొక్క కృత్యాలు చెట్టు గురించి వాక్యాలు చెట్టు భూమి మీద సకల జీవరాశులకి మంచి నేస్తాలు చెట్టు చెట్లు ఇస్తాయి చెట్లు నీడనిస్తాయి చెట్లు బొగ్గు పులుసు వాయువుని తీసుకొని ప్రాణవాయువుని అందిస్తాయి చెట్లు భూము కాలుష్యాన్ని తగ్గిస్తాయి క్రింది వాక్యాల్లోని క్రియాపదాలను గుర్తించండి వాటిని ఉపయోగించి కొత్త వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు క్రియాపదాలు వచ్చేసరికి జలదేవత వచ్చింది వచ్చింది గొడ్డలు తెచ్చింది పేదవాడికి ఇచ్చింది ఇవన్నీ కూడా మనకి క్రియాపదాలు వాటిని ఉపయోగించుకొని రాస్తే వచ్చింది అనే దానికి పండగకు అత్తయ్య వచ్చింది తెచ్చింది అంటానికి తినటానికి చాలా తెచ్చింది ఇచ్చింది అంటానికి ఆ తెచ్చినవి ఎన్నో మాకు ఇచ్చింది సాధనపత్రం పన్నెండు భాషాంశాలు క్రింది వాక్యాలను చదవండి క్రియాపదాలకి సరైనటువంటి పట్టికలో రాయండి క్రియాపదాలు వచ్చేసరికి జరిగిన పని పాడయింది వెళ్ళారు పూర్తయిన పని అనమాట జరుగుతున్న పని వర్తమాన కాలం ఆడుతున్నాడు ఎక్కుతూ ఉంది జరగబోయే పని తెస్తాడు వెళతాడు పేనిచ్చిన వాక్యాల ఆధారంగా జరిగిన పని జరుగుతున్న పని జరగబోయే పనిని ఎట్లా పట్టుకొని మనం పొందపరచవచ్చు ఇది మనకి నాలుగో తరగతి తెలుగు తోట సాధన అలా ఉన్నటువంటి ఐదో పాఠమైనటువంటి సత్యమహిమ దానిలో ఉన్నటువంటి సాధనాపత్రం ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి సాధనా పత్రాల యొక్క వివరణ ఇది మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే